ముల్లంగిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే. ఆకుపచ్చని ఆకులు, తెల్లని దుంపలతో గాఠిన వాసనను కలిగి ఉండే ముల్లంగి అంటే దాదాపు అధిక శాతం మంది పెదవిరుస్తారు. అయితే దీన్ని పక్కన పెడితే విలువైన ఆరోగ్యాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే పలు అనారోగ్యాలను దూరం చేసే ఔషధ రకాలు ముల్లంగిలో పుష్కలంగా ఉంటాయి. దీన్ని మనం తరచూ తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముల్లంగితో కూర చేసుకుని తినొచ్చు, లేదంటే దాని రసం తీసి తాగొచ్చు. ఎలా తీసుకున్నా ముల్లంగి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. కాలీయంలో పెరిగిపోయిన విష పదార్థాలను బయటికి పంపివేయడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కామెర్లు వచ్చినా వారు ముల్లంగి రసాన్ని తీసుకుంటే త్వరగా తగ్గిపోతాయి. ఆ సమయంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే ముల్లంగి రసాన్ని తీసుకోవాలి. ముల్లంగి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలను, శరీరానికి ఆక్సిజన్ సరిగ్గా అందేలా చూడడంలోనూ ముల్లంగి ఉపయోగపడుతుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుటలో ముల్లంగి ఉపయోగపడుతుంది. ఇది పల్స్ సమస్యను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పితో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి ముల్లంగి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. ముల్లంగి రసం తాగితే ఎక్కువసేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలిని ఇది నియంత్రిస్తుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ముల్లంగిలో ఉన్నాయి. చర్మానికి మేలు చేసే గుణాలు ముల్లంగిలో ఉన్నాయి. ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి మెరుపునిస్తుంది. ఇందులో ఔషధ గుణాలు శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. తేనెటీగ పురుగు కుట్టడం వల్ల వచ్చే నొప్పిని, వాపును తగ్గించేందుకు కూడా ముల్లంగి ఉపయోగపడుతుంది. ముల్లంగి రసంలో నల్ల ఉప్పును కలుపుకుని తాగితే ఇన్ఫెక్షన్లు దరిచరు. దీంతో పాటు జ్వరం కూడా తగ్గుతుంది. నోరును తాజాగా ఉంచడంలో, రక్తం సరఫరాను మెరుగుపరచడంలో, కడుపులో మంట, నొప్పిని తగ్గించడంలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.